క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న బుధవారం రాత్రి 7 గంటలకు వాక్యం విని, గురువారం 11 గంటలకు కూడా దేవుని వాక్యం విని మీరు ఆనందించారు. కొంతమంది ఫోన్లు చేశారు, మరియు మీ ఫోన్ల ప్రకారం ప్రార్థన చేశాను. మీకు అందరికీ మేలు కలిగిందని నేను నమ్ముతూ మళ్ళా ఈ బుధవారం ప్రభు మనకు తోడై ఉండేలాగా వాక్యం వినడానికి ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి టీవీ చూస్తున్నటువంటి వారం వారం ప్రేక్షకులందరూ కూడా ఆ సమయంలో వచ్చి కూర్చొని దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలులు పొందవలసిందిగా ఆ ప్రభు పేరట మనవి చేస్తూ, ఇంకా మీకు అనారోగ్యాలు కానీ బలహీనతలు కానీ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా ఆ స్థలంలోకి వచ్చి టీవీ దగ్గర కూర్చొని ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా చూస్తుంటున్నప్పుడు తెలియని రీతిగానే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆకర్షించడం ద్వారా మరి ఆయన ఆత్మతో నింపబడి అనారోగ్యాలు ఉంటే ప్రభు స్వస్థపరుస్తాడు, రక్షణ లేకపోతే రక్షణలోకి నడిపిస్తాడు. ఇంకా కావాలంటే ఏ సమస్యల్లో ఉన్నా సమస్యల నుంచి ప్రభు విడిపించగలిగిన దేవుడు. అందుకనే క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో ప్రభు నూతన మేలు ఇచ్చుటకు ఈ రోజున క్రిస్మస్ ప్రసంగాన్ని ప్రభు మనం వెళ్ళడానికి కృప చూపించారు. కనుక అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పిల్లలు ఎంతో ఆసక్తిగా మరి టీవీ దగ్గర కూర్చున్నారు. కొద్ది నిమిషాలు నేను ప్రభువా మత్తయి సువార్త ప్రభువా 2వ అధ్యాయం 5వ వచనం బోధిస్తుంటున్నప్పుడు నాతో మీరుండండి, నన్ను నడిపించండి, గొప్ప కార్యాలు చేసి మేము తెచ్చుకో. యేసు నామములో వచ్చినాను తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మరొకసారి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుంటే 5వ వచనము చదువుతాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, అనగా యూదా బెత్లెహేములో నీవు యూదా ప్రధానుల్లోనూ ఎంతమాత్రం అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఈ మాటను మనం మెయిన్గా తీసుకుందాం. ఏ మాట అంటే ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అయితే ఈ 5 వచనాలు మొదటి వచనంలోనేమో మనం చూస్తాం. మొదటి వచనంలో చూసినటువంటి ఆ మాట ఏంటంటే యేసు పుడతాడు అనే మాటను మొదటి వచనంలో మనం చూస్తాం. యేసు పుడతాడు. 2వ వచనంలో ఎలా అంటే ఆయన నక్షత్రం ద్వారా మేము చూసాము అని 2వ వచనంలో చూస్తాం. 3వ వచనాన్ని చూడగానే అవును, యెరూషలేము వారందరూ కూడా రాజుతో కలవరం పడ్డారు. 3వ వచనం నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు ఎక్కడి నుంచి వచ్చాడనే ఆలోచనలో వాళ్ళందరూ కూడా కలవరం చెందారు. కలవరం చెందిన తర్వాత 4వ వచనాన్ని మనం చూస్తే ఒక సమావేశమైనట్లు కూడా, అసలు ఈ రాజు ఎలా ఎక్కడి నుంచి ఎటు నుంచి వస్తాడు, నేను రాజుగా ఉన్నాను కానీ వాళ్ళందరినీ పిలిపించటము ఏరోదు రాజు అంటే ఒక అసెంబ్లీలాగా మనకు అసెంబ్లీలో ఏదన్నా సమస్య వస్తే అక్కడ తీర్మానం చేసి మనకి పంపించి ప్రభుత్వం నడిపిస్తారు. అలాంటి అసెంబ్లీ లాంటిది ఆ వచనం 4వ వచనం బాగా గమనించండి, మీరు కూడా చదువుకోవచ్చు. అసలు ఎక్కడ ఏంటి యూదుల రాజు ఆయన పుడతాడంటే ఎలా కనుక్కోండి అనగానే 5వ వచనంలో వారందరూ కూడా ఏం చేశారంటే బైబుల్ తిరగేశారు. ఎవరు వాళ్ళు? 4వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు 4వ వచనం కాబట్టి ప్రజలు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడనే విషయాన్ని తీసుకొస్తే ఆయన ఎక్కడో కాదు, యూదా బెత్లెహేములోనే పుడతారని 5వ వచనంలో చూపిస్తూ 5వ వచనం 4వ వచనంలో 4 లైన్లో ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును.
ఎలా వచ్చిందంటే ఆ ప్రవక్త ద్వారా రాయబడి ఉంది అని రాశాడు ఆఖరి లైన్లో ఐదవ వచనంలోనే ఉంది ప్రవక్తల ద్వారా ఎవరు పుడతారో ఎక్కడ పుడతారో అని అంటే యూదా బెత్లెహేము బెత్లెహేము అనగా మనకు తెలుసు రొట్టెలిల్లు లేక ఆశీర్వాదము లేక నెమ్మది సమాధానము దీవెన అది కనుక ఆ రొట్టెల ఇంట్లోనే ప్రభు పుడతాడని కూడా ప్రవక్తలు చెప్పారని వాళ్ళు ఈ విషయాన్ని రాజు చెప్పబోతున్నారు అంటే మనం వినే వర్తమానం ఏంటంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ వర్తమానం యేసు ప్రభు పుట్టటమే ప్రవచన వాక్యాలు అంటారు ఇవి ప్రవచించారు ఎవరెవరు ప్రవచించేది మనం ఇప్పుడు చూస్తాం ఎవరెవరు ప్రవచించేది అని మనం చూస్తే అవును మనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేల్ ఇశ్రాయేలును యాలబోవువాడు నీలో నుండి వచ్చును రెండో మూడో లైన్లో ఉంటది ఈ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇంకొంచెం బైబిల్ చదవగలిగిన వారైతే బైబిల్ తెచ్చుకొని కూర్చోండి కూర్చొని వినడం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది అలా వింటున్నప్పుడు నీలో జబ్బులు ఉన్న జబ్బులు కూడా పోతాయి దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తుంది ప్రభువు నీకు స్వస్థత ఇస్తాడు సమస్యల్లో ఉన్నావా ఆ సమస్యలను కూడా యేసు ప్రభు తీర్చివేస్తాడు అవును ప్రభు ఈ యొక్క మంచి సమయంలో నీ కోసమే ఆయన 2021 సంవత్సరం కిందట యూదా బెత్లెహేములో ఆయన నీ కోసమే పుట్టాడు ఎందుకంటే నిన్ను పడిపోయిన స్థితిని బాగు చేయడానికి చెడిపోయిన స్థితిని బాగు చేయడానికి ఆ భయంకర అటువంటి పాప శాప అర్హత జీవితంలో నుంచి నువ్వు బాగుపడడానికే ప్రభు నీ దగ్గరికి వచ్చాడు అర్థమైంది అనుకుంటున్నాను నేను బాగా అర్థం చేసుకో నువ్వు స్థలం ఇవ్వకపోయినా ఆయనకు పుట్టడానికి పశువుల పాకలో ఆయన జన్మించడానికి అవకాశం దొరికింది ఆ పశువుల ప్రాకాలో ఆయన జన్మించినప్పుడు ఆ పరలోకం నుంచి దేవదత్తులు వచ్చి ఆయనకి పరిచర్య చేసినట్లు నువ్వు స్థలం ఇవ్వకపోయినా దేవుడు అక్కడ దేవదూతుల ద్వారా పరిచర్య చేయించుకోగలిగిన దేవుడు అయితే ఇంకనైనా సరే ఈరోజుకైనా నీ హృదయం తెరిస్తే నీ హృదయం తెరచి ప్రభు వైపు చూస్తే నీ హృదయంలోకి వచ్చి ఆయన నీ కోసం ఒక ప్రత్యేకమైన రీతిని చూపించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇప్పుడు ఆ రాజు మనం చూస్తున్నాం మళ్ళీ లైన్లోకి వచ్చాను గుర్తుపెట్టుకోండి మీకా గ్రంథంలో ఏం చెబుతున్నాడు అనంటే ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో వారు లేఖనాలు చదువుతున్నప్పుడు ఎక్కడ పుట్టేదో కూడా వివరణ ఇస్తున్నాడు అది వివరణ ఇదిగో పలాని సాట మీకా ప్రవక్త ద్వారా ఇలాగా ఎక్కడ పుడతాడనంటే యూదా బెత్లెహేములోనే పుడతారు అనేది కూడా పై వచనం చూస్తాం ఓకే బాగుంది ఇంకా కూడా మనం ఇంకో ప్రవర్త మనం చూస్తాం ఎవరు ఆయన అంటే యెషయా ఆయన చెప్తాడు ఏమని చెప్తాడో తెలుసా కన్యక గర్భవతి కుమారుణ్ణి కొనును ఆయనకు ఇమ్మాన్యులను పేరు పెట్టును యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట మనకు చక్కగా ప్రభు ప్రవక్త ద్వారా ఏ ప్రవక్త అయినా అనంటే కదా ఏ ప్రవక్త అయినా యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వం 747-750 మధ్యలో ఈ యొక్క ప్రవచనం ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం అంటే యేసు పుట్టక మునిపే ఎక్కడ పుడతాడు అనే దానికి ఆన్సర్ అన్నమాట ఇంకా మీకు ఇంకొక మాట కూడా తెలియజేస్తాను యిర్మీయా ప్రవక్త కూడా చెప్తాడు ఇలాగే యిర్మీయా ప్రవక్త అక్కడ కూడా మనం 30వ అధ్యాయం 21వ వచనంలో వారి మధ్యన పుట్టినవాడు వారిని ఏలును అని ఉంటుంది ఇశ్రాయేల్ వారి మధ్యన పుట్టువాడు వారిని ఏలును ఎక్కడ అనంటే మళ్ళీ మీకు రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను తీసుకోండి తీసుకొని జాగ్రత్తగా దాన్ని గోల్ చేసుకోవచ్చు యిర్మీయా గ్రంథం 30:21 వచనం వారి మధ్య పుట్టినవాడు వారిని ఏలును వారి మధ్య అనగా ఇశ్రాయేలుల మధ్య పుట్టినవాడు వారిని ఏలును ఇవన్నీ కూడా
మనం చూసాం ఎవరికి చెప్పిన మాట ఇది అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాట ఇది ఎక్కడ పుడతారంటే పలాని చోట పుడతారని లేఖనాలు అన్నీ ఉన్నాయని శాస్త్రుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అన్న లేఖనాలు తిరగేసి రాజుకు చెప్తున్నాడు రాజు ఏమైపోయాడు ఇప్పుడు 3వ వచనంలో కలవరం చెందాడు ఆ కలవరం చెందినానికి చెప్తున్నారు పలాని చోట పలాని మీకా ప్రవక్త ఇలా చెప్పాడు యిర్మీయా ప్రవక్త ఇలా చెప్పాడు యెషయా ప్రవక్త ఇలా చెప్పాడు ఆయన పుడతాడని కూడా చెప్పాడని చెప్పుకుంటూ వచ్చారు ఇంకా దానియేలు కూడా మనం చూస్తే దానియేలు 7వ అధ్యాయం 13 14వ వచనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13 14వ వచనం అక్కడ ఉంటది 13 14వ వచనంలో ఆఖరులో ఒక మాట ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు 14 ఆఖరులో ఉంటది 14వ వచనంలో ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ప్రియదేవుని పిల్లలారా అంటే మన రాజ్యాలు అయితే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా బాగా మంచిగా చేస్తే 5 సంవత్సరాలు కాస్త మంచిగా చేస్తే మరొకసారి వీళ్ళు మనుషులు ఎన్నుకుంటారు చాలా ఆ విషయం చెప్పొచ్చు టైం లేదు గనుక నేను ఆ 13 14 వచనాలను వివరించలేకపోతున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఆ మనిషి కుమారుణ్ణి చూశానని 13వ వచనంలో దానియేలు దర్శనం చెప్తున్నాడు 13వ వచనంలో 14వ వచనంలో ఆయన రాజ్యము అంతం కాంది చాలా వివరణ ఉంది అక్కడ ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన రాజ్యం ఏంటిదంట ఆయన రాజ్యము లయము కాదు ఎవరోదు రాజ్యం లయమైపోద్దనే కదా కలవరం పుట్టింది ఏరోదు రాజ్యం కల లయమైపోద్దని కలవరం పుట్టి ఎక్కడెక్కడ అని చెప్పాడు మీకు చక్కగా అర్థమవుతుంది అర్థం కాకపోతే కొంచెం మైండ్ ఇంకా పెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తున్నాడు వింటున్నావు నువ్వు నీకు వింటున్నావు గనుక నీకు విశ్వాసం వస్తుంది నువ్వు అటు ఇటు చూడొద్దు చక్కగా టీవీ దగ్గర చూస్తూ కూర్చుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు పరిశుద్ధాత్మ ఆధీనములో నిన్ను దేవుడు బలపరుచుకుంటాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితము ధన్యమైపోతుంది ఈ వాక్యం వింటున్న నిన్ను ఆయన దర్శించబోతున్నాడు ఆయన ఆకర్షించబోతున్నాడు ఆయన స్థిరపరచబోతున్నాడు నీ భవిష్యత్తును పూర్తిగా బాగు చేసి నీ కుటుంబానికి నీ పిల్లలకు నీ పరిస్థితులు నీ ఎవర జీవితానికే ఆయన గొప్ప మలుపు తిప్పబోతున్నాడు ఈ వాక్యం ద్వారా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో ఒక నూతన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నూతన మేళ్ళు ఇవ్వబోతున్నాడు ఆ రాజు అయితే కలవరం చెందాడు ఏ రోజు రాజు తన వెనకాల ఉన్నటువంటి సైన్యమంతా కలవర చెందాడు ఇంకొక రాజు పుడతాడని ఎక్కడ పుడతాడంటే ఆయన చెప్పేశారు ఇప్పుడు ఆయన రాజ్యం ఎలాంటిదంట ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ఎందుకు కాదు మళ్ళీ మీకు వివరణిస్తాను తీసుకో ఎందుకు ఆయన రాజ్యం లయము కాదంటే జకరయ్య గ్రంథంలో రాస్తాడు జకరయ్య గ్రంథంలో రాస్తాడు చక్కగా జకరయ్య గ్రంథం 9:9లో ఏమి రాస్తాడంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై భారవాకం అనగా గాడిద పిల్లని ఎక్కొస్తున్నాడని చెప్తాడు ఇవన్నీ క్రీస్తుకు పూర్వము క్రీస్తు పుట్టక మునుపు ప్రవక్తలు వస్తారని చెబుతున్నారు మళ్ళా చెప్పన చూడొచ్చు జకరయ్య గ్రంథం 9:9 వచనం నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదనెక్కి తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు ఇప్పుడు మనం ఏ రోజు రాజు విషయంలో తగ్గించుకునే గుణం ఉంటే ఈయన కలవరపడాల్సినంత అవసరం లేదు ఈ రోజున భూలోకం అంతా కలవరం పడుతుంది ఎక్కడ నెమ్మది ఉందండి ఎక్కడ సంతోషం ఉంది ఎక్కడ సమాధానం ఉంది లేదు
అందరూ కూడా మోసం చేసి దగా చేసి దేవుణ్ణి ఏడిపించే రకంగా ఈ రోజున మనం చూస్తున్నాం. ఎవరు చూసినా దేవుని వాక్యానికి కరెక్ట్ గా నడిచిన వారిగా కనబడలేని పరిస్థితుల్లో కొట్టుమిచ్చులాడిపోతున్నారు. అందుకని అలాంటి వారికి కలవరం పొడుతుంది. అందరికి కాదండోయ్, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నటువంటి వారు వారి హృదయంలో కలవరం పుట్టుతుంది. వారి హృదయంలో నెమ్మది ఉండదు, వారి హృదయంలో సమాధానం ఉండదు, వారి హృదయంలో సంతోషం ఉండదు. ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు గనుక. వా, మరి గట్టిగా ఆయన అంట రక్షణ గలవాడే కాదంట, దీనుడై ఉన్నాడట. ఈరోజు నీకు దీనత్వం అవసరం, నీతి అవసరము, నీకు యథార్థత అవసరం. ఆయన నీతిపరుడు కాబట్టి నీ కోసం ఆ సిలువ మీద సిలువ మరణం పొందినంతగా నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది నీకు ఆ శిక్షను తప్పించాడు. అందుకనే చిన్న మాట చెప్పి ప్రార్థన చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా మీరు ఉండండి. ఇదిగో మరి ప్రకటన గారు 2:26-27 వచనంలో తర్వాత మీరు చక్కగా చదువుకోండి. మీరు కూడా మరి ఒకసారి ప్రకటన 2:26-27 వచనంలో జనముల మీద అధికారం ఇచ్చేదను ఇనుపదండములతో వారిని ఏలుదు అని 27 వచనంలో ఉంటుంది. అంటే ఊరికే నేను చూచాయిగా చెప్తున్నాను, మొత్తం చదివించేవాడిని కానీ టైం లేక మీకు ఈ విషయం చెప్తున్నాను. అంటే అధికారం ఇస్తాడంట దేవుని పిల్లలకి. ఎవరిని ఏలడానికి? ప్రజలను, జనులను ఏలడానికి నీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. తండ్రి ఏమో కుమారుడికి అధికారం ఇచ్చాడు, తిరిగి నీకు కూడా ఏం చేస్తాడట? ఆ అధికారాన్ని ఇస్తాడు. తండ్రి ఏమో కుమారుడికి అధికారం ఇచ్చాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నట్టు చెప్పాడు 27 వచనం. చక్కగా చాలా బాగా వివరణ ఉంది. కనుక ఎప్పుడు నీకు అధికారం వస్తుంది అంటే నువ్వు కూడా నీతిగా జీవిస్తున్నప్పుడు, నువ్వు పొందిన ఆ రక్షణను జాగ్రత్తగా నడుస్తుంటున్నప్పుడు, 3వది కథ దీనుడు అయి ఉన్నప్పుడు, తగ్గించుకుంటున్నప్పుడు, నువ్వు ఇంట్లో దీవించబడతావు, సంఘంలో దీవించబడతావు, సమాజంలో దీవించబడతావు. ఎక్కడ అడుగు పెట్టినా ప్రభువు నిన్ను దీవిస్తూనే ఉంటావు, దీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు నీతిగా నడుస్తున్నావు, నీ రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావు, దీనుడు అయి యథార్థంగా ప్రభు వైపు చూస్తున్నావు కనుక ప్రభు నీ పక్షం ఉంది. ఏ పని పూనుకునినా కానీ ఆయన నిన్ను దీవించగలిగిన దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, ఆయన నిన్ను నెమ్మదిపరచగలిగిన దేవుడు. ఇంకా చెప్తాను చూడండి, ఏ స్థితిలో పడిపోయినా సరే నువ్వు ఈ వాక్యం వింటున్నావు కదా, చాలా చక్కగా కూర్చొని వింటున్నావు, వింటున్నటువంటి నీవే, ఎవరినో ఎవరికోగా చెప్పాది నీకే. ఒక్కోసారి నువ్వు వినబుద్ధి పుట్టించదు, వినో, విని గ్రహించి ప్రభుకు లోబడు, ప్రభు నిన్ను ఎంత దీవిస్తాడనండి. అందుకని మనం చూస్తున్నప్పుడు ప్రేదేవుని పిల్లరా, జక్కయ్య లోబడ్డాడు, జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది, ఆమె కొండ విడిచిపెట్టింది, ఆమె ఊరు బయటికి వెళ్ళి మంచి సాక్ష్యం జరిగింది. అవును, ఎలాగ నీ స్థితి? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఇంకేదైనా చిన్న చిన్న పొరపాట్స్ తెలిసి తెలియనివి, తెలిసినవి ఏ ఉన్నా సరే ప్రభువా నన్ను క్షమించు. ఈ నూతన సంవత్సరంలో నేను అవి ఒప్పుకుంటున్నా, నేను విడిచిపెడుతున్నా, ఇదిగో నీకోసం నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుంటావా? ఒక తీర్మానం చేసుకో, ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడున్నావు అక్కడ చాలు, ప్రభుని హృదయంలో పుడతాడు, ప్రభుని హృదయంలో పుడతాడు, ప్రభుని హృదయంలో పుడతాడు. నువ్వేం కంగారు పడక్కర్లా. ఇప్పుడు మనం చూసాం, ఏం చూసాం? నీకు అర్థమైంది కదా, ఆయన నీతిపరుడుగా కనబడుతున్నాడు, రక్షణ గలవాడిగా కనపడుతున్నాడు, దీనుడై కనపడుతున్నాడు. ఈ వాక్యం విన్నటువంటి నీవు ఈ వాక్యంతో నీ గనుకుంచే
ఆయన రాజ్యం లయము కాని రాజ్యం. ఆ రాజ్యములో ఆ పరలోకంలో నువ్వు ఉంటావు. ఆ పరలోకమే కాదండి, భూలోకమే. నీ ఇల్లే నీకు పరలోకంగా ఉంటుంది, నీ సంఘమే నీకు పరలోకంగా ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ పరలోకం ఏమంటే వస్తుంది, ఎందుకంటే ఆ ప్రభు నీతో ఉంటాడు కాబట్టి. ఒకసారి ఆగి ఆలోచించి, నీతిగా జీవించడానికి, నీ రక్షణను కాపాడుకోవడానికి, మూడవది దీనుడు వై ప్రభు వైపు చూడడానికి. నేను ఎలా ఉంటున్నాను పాస్టర్ గారు, అయినా నాకు శ్రమలో నేను రక్షించబడ్డాను, బలహీన ఇందాక నాకు కుదరట్లేదు. అవును, ప్రభు వైపు తిరుగు. ప్రభువా, తెలిసి తెలియని చిన్న చిన్న పొరపాట్లు, నేను రక్షణ తీసుకొని కూడా నేను బలహీనుడైపోయాను. రక్షణ తీసుకొని కూడా బలలో చేవేస్తూ కూడా అప్పుడప్పుడు నేను చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తున్నాను. అందుకనే నాకు ఈ చిన్న చిన్న శ్రమలు వచ్చాయి, ఈ ఇరుకులు వచ్చాయి, ఈ ఇబ్బందులు వచ్చాయి, ఈ సమస్యలు వచ్చాయి. ఈరోజు నువ్వు చాలా చేయనని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే, నువ్వు కూర్చున్న చోట ఎటు వెళ్ళక్కర్లా, నువ్వు కూర్చున్న చోట నీకంటే ఒక మనసు ఉంటే, ఒక మంచి మనసు ఉంటే, ఒక మంచి మనస్సాక్షి ఉంటే, ఎన్నో పర్యాలు మందిరానికి వెళ్తున్నావు సంవత్సరంలో సంవత్సరంలో, ఓ కొన్ని సంవత్సరాలు వెళ్తున్నావు కానీ నీలో ఒక మార్పు లేకపోతే, నీలో భక్తి లేకపోతే, ఇదిగో ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం నేను తాకిందని నిజమే ఈరోజు నుంచి ప్రత్యేకించి ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు నేను ఆనందిస్తాను, ప్రభు నేను ఆనందిస్తాను, ప్రభు చిత్తం కోసం కనిపెడతాను, ప్రభు ఏ చెప్తే చేస్తాను. దేవదూత వచ్చి మరియముతో మాట్లాడింది, దయాప్రాప్తుల రా, నీకు శుభమంచి పరిశుద్ధాత్మ గర్భం ధరిస్తాడు. ఇంక మనం చూస్తాం అంతకుముందు చాలామంది స్త్రీలు కూడా, చాలామంది స్త్రీలు యేసుప్రభు మా కడుపును పుట్టాలని ఆశపడ్డారు, కానీ మరియమ్మ పవిత్రాలు కనుక దేవుడు పవిత్రుని ఆమె ద్వారా బయటికి పంపించాడు, మనందరికీ రక్షణ కలుగు చేశాడు, మనందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఈరోజు అలా పవిత్రంగా ఉంటే నీకు కొన్ని వరాలు ఇవ్వడానికి చూస్తున్నాడు దేవుడు. నీ నీతిని దేవుడు చూస్తున్నాడు, నీ యథార్థతను చూస్తున్నాడు. నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. కనుక కొంచెం ఆగి ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని పిల్లారా, ప్రార్థన చేయి. ప్రభు చూస్తున్నాడు, ఎందుకంటే ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుండే వస్తాడని, నీలో నుండి వస్తున్నారని చెప్పేశాడు ఆయన. ఏమని చెప్పాడు మనకు తెలిసిపోయింది, మీకా గ్రంథములో ప్రభు పుడతాడని, యెషయా గ్రంథములో అవును 7:14 చెప్పాడు. ఇలాగా దానియేలు గ్రంథములో 7:13-14 ప్రభువును పుట్టుకొని గురించి చెప్పేశారు. ఇలాగా జకరే గ్రంథంలో చెప్పేశారు. యిర్మీయా గ్రంథం 20:21 కూడా చెప్పేశారు. ఇలాగ మన ప్రవక్తలు ఆయన పుడతారని ఈరోజున ఆ ప్రభువుని హృదయంలో పుడడానికి కార్యం చేయబోతున్నాడు. ఆ ప్రభువుని హృదయంలో అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మార్చలో దీవించునుగా. ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలు చక్కగా స్థలములో కూర్చొని నీ మాటలు విన్నారు, తల వంచారు, తిరిగి నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, మరి ప్రతి విషయంలో నమ్మకంగా జీవించాలి. మా భక్తులు జక్కయ్య నమ్మకంగా నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను అని ఆ సమరశ్రీ ఇలాగ ప్రభు భక్తులు మా ముందు ఒక సాక్ష్యాన్ని ఇచ్చారు. అలాంటి సాక్ష్యంలో నేనుంటానని వారు ప్రార్థన చేసుకుని ఆత్మను వారికి పెట్టండి, ప్రార్థన చేసుకుని ఆత్మను వారికి పెట్టండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి నాన్న. ఎంతో ఆసక్తితో ప్రభువా ఆ టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నీ బిడ్డలను మీ రక్తంతో ముద్రించు, ఇప్పుడే ముద్రించమని ప్రార్థిస్తున్నాను, ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ ఉంటున్నటువంటి క
కానబడని ప్రతి దురాత్మలను దూరపరచు, ప్రతి దుష్టశక్తులను దూరపరచు, ప్రతి మంత్రశక్తులను కాల్చివేయి, ప్రతి శాతబడి శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరచు. భయంకరమైనటువంటి ఆ కుటుంబాల్లో ప్రభువా శోధనలు ఉన్నవి, వేదనలు ఉన్నవి, భయంకరమైనటువంటి పరిస్థితులు నాన్న, వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు కృంగిపోతున్నారు. కృంగిపోయిన వారిని లేపే దేవుడు, పడిన గుంటల నుంచి ఆదరించే దేవుడు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ప్రభువా, వారి కుటుంబాలు ప్రభువా అయా కృంగిపోయి ఉన్నారో, ఆ కృంగిన వారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాను. యేసు గుంటలో నుంచి లేపి ఒక రాజుగా చేసిన దేవుడు. అదిగో ప్రభువా, ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ పిల్లలు ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో వారికి నూతన శక్తిని దయచి, నూతన బలమును దయచి, నూతన ఆరోగ్యమును దయచి, నూతన నెమ్మదిని దయచి, నూతన సమాధానము దయచి, వారికి సమృద్ధి దయచి, వారికి ఆశీర్వాదము దయచి, వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో తోడుగా ఉండు. ఇంకెంతమంది అయితే రక్షణ లేకుండా, మార్పు లేకుండా ఉంటున్నారో వారు రక్షణ పొందినట్లుగా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, యేసు ప్రభు నా హృదయంలో పుట్టాడని వారు ఒక విశ్వసించేటువంటి ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నా. నా చేతిలో ఏమీ లేదు, నీ బిడ్డలను మీ చేతిలో పెట్టి కన్నీరు గారుస్తున్నా. ఈ కన్నీటిని వారి పిల్లలకు, వారి పిల్లలకు దీవెన కర్మగా మార్చు, వారి సంఘాలకు, వారి ప్రాంతాలకు దీవెన కర్మగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు మారుస్తున్నందుకు స్తుతిస్తుంటున్నాను. అదేగాక ప్రభువా, చాలామంది కుటుంబాల్లో ఈ రోజున నెమ్మది లేదు నాన్న, చాలామంది సంఘాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో వారికి నెమ్మదిని, సమాధానమును, ఆనందమును, సంతోషమును, సమృద్ధిని ఇచ్చినందుకు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెనాన్యోన్య సావాసం, టీవీ దగ్గర నీ మాటలు విన్న ప్రతి బిడల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయ్యుండునుగాక, ఆమెన్. వందనాలండి. వాక్యం విన్న మీరు ఏదన్నా ప్రార్థన అవసరమైతే మాకు ప్రార్థన చేయండి, తప్పనిసరిగా మీకు ప్రార్థన చేస్తాం. దాని ద్వారా దేవుడు మీకు అనేకమైన మేళ్ళు చేస్తాడు.